నమస్తే మీరు చూస్తున్నది టీ న్యూస్ నా పేరు వెంకట్ వార్తలు వాస్తవాలు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఏ వార్తలున్నాయి ఏ పత్రికలు ఏ వార్తలకు ప్రయాటించా చూద్దాం ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి నమస్తే తెలంగాణ పత్రిక ఏ వార్తలకు ప్రయాటిచ్చిందో చూద్దాం ఎస్ నమస్తే తెలంగాణ మొదటి పేజీది ప్రజాస్వామ్యం కాదిది నియంతృత్వం కాస్కో మోదీ విపక్షాల ఉమ్మడి దాడి నిరంకుశత్వానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ పరాకాష్ట పరాకాస్తా అని నిన్న ఎనిమిది విపక్ష పార్టీలు లేఖాస్తాన్ని సంధించాయి ప్రత్యర్థులను భయపెట్టించేందుకే దురుద్దేశపూరిత దర్యాప్తులని బీజేపీలో చేరితే పునీతులు అవుతున్నారని లేకుంటే దాడులు చేస్తారు అరెస్టులా అని విచార కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం జరుగుతుందని విపక్ష పార్టీల నేతలు చీఫ్లు పెద్ద ఎత్తున ఆ ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు ఆ లేఖల్లో విపక్షాల లక్ష్యంగా సిబిఐ ఈడీ రాజకీయ ప్రేరేపిత దర్యాప్తులు కొనసాగుతున్నాయని డెబ్బై ఎనిమిది వేల కోట్ల ప్రజాదరణ లూటి అయితే దర్యాప్తు ఎక్కడ పోయిందని రాజ్యాంగ విలువలకు గవర్నర్ల వ్యవస్థ తూట్లు పడుస్తుందని వారు మండిపడ్డారు ఆ వార్త మెజార్టీ పత్రికలన్నీ కూడా హైలెట్ చేశాయి నేషనల్ మీడియా కూడా పెద్ద ఎత్తున అందుకు అందుకున్నది ఈ వార్తలు కిసోడి వేయిస్తున్న సిబిఐ రాజకీయ గురువులను సంతృప్తి పరిచేందుకే అరెస్ట్ అని తప్పుడు అభియోగాలపై సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు కేంద్ర సంస్థపై ధ్వజమెత్తిన ఆప్ నేతలు ఈ వార్త చూడవచ్చు గుబెల్స్ గవర్నర్ తీరు మార్చుకొని తమిళసై మెడికల్ కాలేజీలపై మళ్లీ అదే లొల్లి గతంలో మోదీ ఎనిమిది మెడికల్ కాలేజీలు ఇచ్చారని ప్రకటన రాష్ట్రమే దరఖాస్తు చేయాలని తాజాగా ఆరోపణలు రెండు కాలేజీలకు దరఖాస్తు చేశారని చెప్పిన నిర్మల కానీ అసలు దరఖాస్తులే చేయలేదంటున్న కేంద్ర ప్రభుత్వం ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ వార్త కూడా అన్ని పత్రికలు ప్రధానంగా చూశాయి ఆటకు సానియా ఆల్విదా టెన్నిస్ స్టార్ ప్లేయర్స్ సానియా మిర్జా సొంత గడ్డపై చివరి మ్యాచ్ ఆడింది నిన్న ఇరవై ఏళ్ల క్రితం తొలి డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో క్రీడా రాజకీయ సినీ ప్రముఖుల సమక్షంలో తన సుదీర్ఘ కెరీర్కు నిన్న ఆదివారం భావ భావోద్వేగ వీడ్కోలు పలికింది సానియా మిర్జా ఆ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ గారు హాజరయ్యారు ఆ వార్త చూడొచ్చు కేంద్రం కొనకుంటే కేసీఆర్ ఉన్నారు యాసంగి వరి రైతులకు ముఖ్యమంత్రి భరోసా సీఎం రైతు పక్షపాతి అని అన్యాయం జరగనివ్వరని నిన్న సిద్దిపేట జిల్లాలో ప్రకటించిన మంత్రి హరీష్ అన్నారు ఆ వార్త చూడొచ్చు తొంభై శాతం సబ్సిడీ కోత నాలుగేళ్లలో యాభై ఆరు శాతం పెరిగిన ధర ఎల్పిజి గ్యాస్ ధ ఎడాపెడా పనిచేసిన కేంద్రం సబ్సిడీకి మాత్రం ఏటేటా మంగళం నాలుగేళ్లలో మూడు వేల కోట్ల నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి ఒకటి కోట్లకు తగ్గింపు పద్దెనిమిది వందల పదకొండు కోట్లకు తగ్గింపు పన్ను పడుద్ది జాగ్రత్త ఏప్రిల్ నుంచి బీమా రంగంలో అనేక మార్పులు చెదిరిపోతున్న సొంతింటి కళ అంతకంతకు పెరిగిపోతున్న వడ్డీ రేట్లు పదకొండు శాతానికి చేరుతాయనే సంకేతాలు సామాన్యులకు దూరమవుతున్న గృహ రుణాలు మొయిల మొయిలైనంత భారంగా ఈఎంఐలు నిర్మాణ అనుబంధ రంగాలపై ప్రభావం సేవింగ్స్ను పాతరేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ వార్త చూడవచ్చు ఒకసారి ఆంగ్ల దిగుమతికి వెళ్ళాం తెలంగాణ టుడే చూస్తున్నాం డెమోక్రసీ టర్న్డ్ ఆటోక్రసీ నిన్న లేఖాస్త్రం సంధించిన అంశాన్ని తెలంగాణ బ్యానర్ చేసింది డొమెస్టిక్ ఎల్పిజి ప్రైసెస్ రోజు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఇన్ ఫోర్ ఇయర్స్ రైట్ ఇది ఒక తెలుగు ఒక ఆంగ్ల దినపత్రికలో ఉన్న ముఖ్యమైన వార్తా విశేషాలు వార్తలు వాస్తవాల కార్యక్రమంలో భాగంగా చర్చ కొనసాగుతుంది ఈ చర్చల్లో చర్చ ప్రారంభించబోతున్నాం చర్చ కంటిన్యూ చేసే క్రమంలో మిగతా పత్రికలు ఏ వార్తలు ఉన్నాయో కూడా చూద్దాం ఇవాళ చర్చలో పాల్గొన్నారు ఓ నరసింహరెడ్డి గారు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు రాజరామ్ యాదవ్ గారు భారత రాష్ట్ర సంస్థ నాయకులు మరి కాసేపట్లో కోటేశ్వరరావు గారు పూర్వ జర్నలిస్టు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు వారు కూడా జూమ్లో జాయిన్ అవుతారు ఈ ముగ్గురితో చర్చను ముందుకు సాగిద్దాం చర్చను కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వెంటనే వస్తాను టెక్ అ బ్రేక్